గత నెల రోజులుగా సంచలనంగా మారిన నాగసాధు అగోరి చుట్టూ హైటెన్షన్ హైడ్రామా రెండు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర విగ్రహం కూల్చివేతలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రత్యక్షమైన ఈ అగోరి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారారు. నాగసాధువులు అందులోని మహిళా అగోరీలు జనంలో ఎక్కువసేపు ఉండరు, ఎక్కడ కనపడరు, వినపడరు. కానీ ఇక్కడ మాత్రం కథ మరోలో కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. సనాతన ధర్మాన్ని రక్షించేది ఎవరంటూ విలపిస్తోంది ఈ అగోరి. దీపావళికి వస్తా కారులోనే దహనం అయిపోతానంటూ పెట్రోల్ డబ్బాతో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇంతకీ అగోరి మాత చుట్టూ ఏం జరుగుతోంది? సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసమైన చోట అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఈ నాగసాధువు అగోరి చుట్టూ ఇప్పుడు తెలంగాణలో హైటెన్షన్ పెరిగింది. నాడు ఒంటి కాలిపై పూజ చేసి వెళ్లిన అగోరి ఇక కనిపించదేమో అనుకున్నారు, కానీ జనం మధ్యలో తిరగటం కామన్ గా మారింది. మధ్య మధ్యలో ఇంటర్వ్యూలు, ఇటీవలే వేములవాడ, కొండగట్టు, కొమురవెల్లి మల్లన్న ఆలయాల సందర్శనలు హాట్ టాపిక్ గా మారాయి. అగోరి గురించి ఆ నోట ఈ నోట విన్న జనాలంతా ఆమె దర్శనానికి క్యూ కట్టడం కీలకంగా మారింది. అగోరి సొంతూరు మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులంటున్నారు. తమ బిడ్డ తమకు కావాలంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మంచిర్యాల మధ్య అగోరి మాటిమాటికి ప్రత్యక్షమవటం పోలీసులను పరుగులు పెట్టించింది. ఉన్నట్లుండి కేదార్నాథ్ లో ప్రత్యక్షమైంది. అగోరి చుట్టూ ఆరోపణలు పెరగటం, మధ్యలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం, చివరికి వివాదం రాకుండా ఆమెను సొంతుల్లో దిగబెట్టడం ఇదే పోలీసుల పనవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు అగోరికి ఏం కావాలి, ఎందుకు జనన్లు తిరుగుతున్నారన్న ప్రశ్నలైతే తెరపైకొచ్చాయి. అసలు ఈ అగోరి మాత ఎలా ఉంది, ఏం చేస్తుందో చూద్దామని వచ్చే వాళ్లే ఎక్కువయ్యారు. నిజానికి ఇలాంటి నాగసాధువులు ఎప్పుడో కుంభమేళాలు, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్ప ఎక్కడా కనిపించరు. ముఖ్యంగా నార్త్ ఇండియా, కాశీ సహా ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. అక్కడే తమ సాధన చేసుకుంటారు. అయితే ఈ మంచిర్యాల నాగసాధువు చుట్టూ హైటెన్షన్ పెరగటంతో ఆమెను సొంతూరుకు తరలించారు పోలీసులు. భద్రత కూడా పెట్టారు, ఎవ్వరిని రానివ్వలేదు. అయితే సనాతన ధర్మాన్ని రక్షించాలని విలపించటం, దీపావళికి వస్తా ముత్యాలమ్మ ఆలయం దగ్గరే ఆత్మాహుతి అవుతానంటూ చెప్పటంతో మరింత అలజడి నెలకొంది. దీంతో ఆమెను రహస్య ప్రాంతానికి తరలించారు. తన గురువు ఆదేశాలతో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు అగోరి చెప్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడితేనే తాను హరిద్వార్ వెళ్లిపోతానని చెప్పటం వెనుక ఏం జరుగుతోంది? ధర్మ పరిరక్షణ, అఘోరాలు, అగోరీలు నాగసాధువుల చేతిలో ఉంటుందా? అసలు అగోరి కోరుకుంటున్నదేంటి? అసలు ఒక నెల రోజుల క్రితం వరకు ఈ అగోరి మాత ఎవరో తెలంగాణ ప్రజలకే కాదు, అసలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలియనే తెలియదు. అసలు ఇలాంటివి చూడలేదు కూడా, నిజం చెప్పాలంటే. అగోరిని చూడటం కూడా చాలా అరుదు. అది కూడా మగ అగోరీలను ఎప్పుడైనా చూస్తుంటారు తప్ప ఈ విధంగా మహిళా అగోరిని ఎప్పుడు చూసిన సందర్భాలు కూడా లేవు. అది కూడా నగ్నంగా తిరుగుతూ ఒంటి నిండా బూడిద పూసుకుని రుద్రాక్షలతో తెలంగాణ మొత్తం హల్చల్ చేస్తూ ఉన్నారు. శామీర్పేటలో ఉన్న ఒక చెరువులో తన ఆవాసంగా మార్చుకుని అక్కడే మీడియా ఛానల్స్ అన్నింటిని కూడా పిలిపించుకుని ఆవిడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అప్పటి నుంచి కూడా సంచలనం అయిపోయారు. ఆ తర్వాత అగోరి చుట్టూ జనాలు కూడా తిరగటం మొదలుపెట్టారు. ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం తర్వాత అక్కడికి వచ్చిన అగోరి అక్కడ నానా హడావిడి చేశారు. ఇక్కడితో అయిపోయింది అనుకునే లోపు అసలు ఆవిడ లేకపోతే అతడా అన్నదాని మీద విపరీతమైన డిస్కషన్ వచ్చింది. అసలు ఆవిడ అగోరీనే కాదు, ఇదంతా డ్రామా అంటూ ఇంకొంత చర్చకు కూడా వచ్చింది. ఇటు ఒకవైపు విమర్శలు, ఒకవైపు స్వాగతాలు, ఇంకొక వైపు ఇంటర్వ్యూలు, మొత్తం నానా హల్చల్ చేస్తుంది అగోరి. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి మాయమైపోయిన అగోరి కేదార్నాథ్లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ నుంచి ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధపడుతూ ఒక వీడియో కాదు, త్వరలోనే సనాతన ధర్మం కోసం తాను ప్రాణాలు అర్పిస్తాను, హైదరాబాద్ వస్తాను అంటూ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మరింత సంచలనంగా మారింది. అసలు నాగసాధువు అగోరి అని చెప్పుకుంటున్న ఆవిడ లేదా అతడు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? శోకాలు పెడుతూ వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? దీని మీద మరొక డిస్కషన్. రీసెంట్గా బిగ్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన సందర్భంలో అన్నది ఏంటంటే, ఇంకొక 30 సంవత్సరాలు నేను బతుకుతాను, ఆ తర్వాత ఆత్మార్పణ చేసుకుంటానంటూ దానిలో మాట్లాడారు. కానీ లేటెస్ట్గా వస్తున్నది ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఎవరూ కూడా రక్షించట్లేదు, సో ఆ బాధతో నేను నాకు నేనే ఆత్మార్పణ చేసుకుంటానంటూ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి అగోరి బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో చూడండి.
ఇలాగే భక్తి చేయాలి, ఇది తప్పదు. నాకున్నంత నాకున్న నాకు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు నాకు ముందే చెప్పారు. ఇందులో రాగానే నాకు ఇంకా 30 సంవత్సరాలు జీవిస్తాను. ఈ 30 సంవత్సరాల తర్వాత నేనే చితిమంటల్లో ఇలా ప్రాణం ఉండగానే చితిమంటల్లో అదే శివం ఎలా అయితే కాలుస్తారో అలా చితిమంటల్లో నా కాళీమాతకు అఘోరి కాళికున్న పరమేశ్వరునికి నాది నా ప్రాణాన్ని నేను త్యాగం చేయబోతున్నాను 30 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కదా, ఇంకా 30 ఏళ్ళు. ఈ ఇయర్ అయితే 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా 29 ఉంటాయి. నేను ఈ మధ్యలో నేను లోక కళ్యాణం, నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన జ్ఞానం నేను చేస్తుంటాను 30 సంవత్సరాల గడువు. ఆ గడువు లోపల నేను ఎంత మార్చాలో ఎంత ఏం చేయాలో అంత చేసి నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. అంతకు మించి నేను ఉండలేను. దట్ ఈస్ ద మై విజన్. అసలు ఈ అఘోరి ఎవరు అన్న డిస్కషన్ జరుగుతున్న సందర్భంలోనే ఆవిడ తెలంగాణకు సంబంధించిన, ఆవిడే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఒక ఊరు నుంచి ఆవిడ వెళ్ళారు అన్న విషయం తెలుసుకుని అక్కడికి మీడియా వాళ్ళు వెళ్ళారు. తీరా వెళ్తే అక్కడ తల్లిదండ్రులు, అంటే ఈ అఘోరి తల్లిదండ్రులు అక్కడ కనిపించారు. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడిన సందర్భంలో తమ బిడ్డ గురించి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, తన మీద ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు అంటూ ఆ తల్లి కన్నీళ్లతో మీడియా ముందు మాట్లాడారు. ఆవిడే మాట్లాడారు చూడండి. కొడుకు మా శ్రీనివాస్ 7 సంవత్సరాలు అలా పోయిండు, ఇక వచ్చిండు. వచ్చినాక ఇక నాకు ఆశపడకుండా అమ్మ పెళ్లి లేదు పేరంటే లేదు అన్నాడు. కాళ్ళ మొక్కిండు, ఏడిసిండు, పోయిండు. ఇక మాతగా మారిండు అంటే మేమేం చేసాం, మారిండు. అట్లనే మాతగా తల్లి రూపంలో మారిండు. ఇక ఆయన తల్లి రూపంలో దేవుని రూపంలోనే ఉన్నాడు. మేము ఇక అందం పెడతా ఉన్నాం, లేతేనే అయ్యా స్వామి నేను పెంచుకుంటాను, మొక్కుకుంటాను, ఉంటాను. మా అత్తకు దేవరా, అదే దేవరా, ఆయనకు పోయింది, అటే పోయింది. కొడుకే మా